విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిని అంటూ ఆకే నాయుడు అనే వ్యక్తి భూదందాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది అని అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు స్పష్టం చేశారు. పెందుర్తి మండలం సుజాత నగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆర్కే నాయుడు అనే వ్యక్తి భారీగా భూదందాలు భూ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. ఈ మీడియా సమావేశంలో 95వ వార్డ్ కార్పొరేటర్ ముమ్మన దేవుడు వైసీపీ నాయకులు మెంటూ మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటూ అతను అనేకమైనటువంటి ఈ భూ కబ్జాలకు సంబంధించి ఆయన పాల్పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రైవేట్ భూముల్లో కూడా వెళ్ళి వాళ్ళు కూడా బెదిరిస్తున్నాడు అన్నటువంటి విషయం మరి మా దృష్టికి వచ్చింది. మరి ఇది నిన్న కాక మొన్న ఒక 2 రోజుల క్రితం పేపర్లో కూడా ఈ అంశం రావడం జరిగింది. అయితే దయచేసి ఒకటి మేము కోరుతున్నాం పత్రికా పెద్దలను కూడా, మేము గతంలో కూడా చెప్పాం ఈ ఆర్కే నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంలో ఎటువంటి సంబంధం కూడా లేదు. అతను ఏ రోజు కూడా మా పార్టీ జెండా మొయ్యలేదు, ఏ రోజు కూడా నా వెనకాతల తిరగలేదు. కాబట్టి దయచేసి అతన్ని పార్టీ వ్యక్తిగా మాత్రం చిత్రీకరించొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆర్కే నాయుడు అనేటువంటి పేరు ఈ భూ సెటిల్మెంట్లో కానీ భూ వివాదాల్లో కానీ ఎక్కువగా వినబడుతుంది. దీనికి సంబంధించి సుమారుగా నాకు తెలిసి ఒక నెల 15 రోజుల క్రితం కూడా రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు కూడా నేను నేరుగా ఈ పేరును ప్రస్తావించి మీడియా ముఖంగా కూడా నేను చెప్పడం జరిగింది. ఆర్కే నాయుడు అనేటువంటి వ్యక్తి ఎక్కువగా భూ వివాదాల్లో భూ తగుళ్ళలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, కబ్జాలకు పాల్పడుతున్నాడు, ఇతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఇతను ఎక్కడైనా సరే మా పార్టీ పెద్దల పేర్లు కానీ మా పేర్లు కానీ మరి ఆయన కానీ ఉపయోగిస్తే ఎవరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకండి, ఇమీడియట్గా ఒక కంప్లైంట్ ఇవ్వండి అని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది.